నువ్వు నిర్దేవత్వాన్ని చూస్తున్నాడు నీ భయము లేని తనమును చూస్తున్నాడు నీ వాత్స జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు ఉన్నాడని దేవుడు చూస్తున్నాడని లెక్క చెప్పాల్సి వస్తేనే కడుపులా భయం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్న భక్తిని నీ రహస్య జీవితాన్ని నీ ఏకాంత జీవితాన్ని వేషధారణ జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు చూచుచున్న దేవుడు అంటే నీ కష్టమును శ్రమను నీ దుఃఖమును మాత్రమే కాదు నీ అవిదేయుతను నీ తిరుగుబాటును కూడా చూస్తున్నాడు